Hi friends, Namaste. This is Sivaprasad Thallapalle. Welcome to our channel. Okay friends, present at the Nano, Anantapur Loni, Sainagarlo, first class at the Unna Mata. Friends, Evald Manavida Chesentante, Zero Cross Law, Red Ambulances and Jepesi, Office at the Unna Mata, Andalo Bangana, Inauguration Meeting at the Unde, Manakinitis Machinde, so students with invitation for Chinde, skin pen SM. So, sir, will already video session morning, until you 11K vetation. So, I will choose it. But then, I will brief night time. I will choose it. ఇంకా మీరు ఈ హాస్పిటల్ గుర్తు పెట్టుకోండి. హాస్పిటల్ పేరు వచ్చేసి ఏంటంటే విజయ శంకర్ హాస్పిటల్. దీనికి ఆపోజిట్లోనే ఇడ్లీ సెంటర్ ఉంటుంది. సో మీరు చూస్తాను కదా రెడ్ అంబులెన్సెస్ అని ఉందన్నమాట. హాయ్, సో ఇక్కడే గైస్, ఇక్కడే మొత్తం అంత ఇనాగ్రేషన్ ఉంది. మొన్న ఇక్కడ పార్క్ చేద్దాం. సో చూడచ్చు మీరు స్టార్టింగ్లోనే అంతా కూడా రెడ్ అంబులెన్సెస్ కదా, ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అంతా కూడా బ్రిలియంట్ సెట్ చేసినారు. సో లోపల వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం. అనంతపురంలో సత్యం సర్కిల్ అయితే ఉన్నాను. సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక చర్చి ఉంటుంది, ఎస్ఐయు చర్చ్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి మున్సిపల్ ఆఫీస్ ఉంది అనమాట. సో మీరు ఇలాగ నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, అది వచ్చేసి రెడ్ అంబులెన్సెస్ సంబంధించి. సో గైస్, ఇప్పుడైతే కనుక రెడ్ అంబులెన్సెస్ మన కళ్ళ ముందరే ఉంది, అది ఇదే. సో ఈరోజు ఓపెనింగ్ అనమాట. సో స్టార్టింగ్లో అంతా కూడా వీళ్ళంతా డెకరేట్ చేశారు, అంటే ఏదైనా ఫస్ట్ రోజు కదా. సో లోపలికి వెళ్తాను ఫస్ట్. సో లోపల చూస్తే కనుక, సో గైస్ యాజ్ యూజువల్గానే స్టీరింగ్ ఇక్కడైతే కనుక వీళ్ళకి ఒక వాకి టాకీ ఉంటుంది. సో ఇది యాజ్ యూజువల్గా ఉంటుంది ఎమర్జెన్సీకి. ఇక్కడ ఏంటంటే ఇంకా బాగా నచ్చింది నాకు, ల్యాండ్ లైన్ ఉందన్నమాట ఇక్కడ, ల్యాండ్ లైన్. సో ఇక్కడ ఇంకొక డాక్టర్ కావచ్చు, లేదంటే ఇంకొక డ్రైవర్ ఇట్లా కూర్చుంటారు అనమాట. ఇక్కడ కూర్చుంటారు మామూలుగా ఎవరైనా పేషెంట్ వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ తరపున ఎవరైనా ఇక్కడ కూర్చుంటారు. సో ఇంత కూడా వీళ్ళు కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. కొంచెం అయితే కనుక చాలా పికప్ ఉంటుంది వెహికల్. సో బాగుంది. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తాను రండి. ఇప్పుడు వచ్చేసి సరిగా వాళ్ళే డోర్ ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రీజర్ అనమాట. అంటే ఇప్పుడు డెడ్ బాడీస్ని మనం తీసుకెళ్ళాలంటే ఇక్కడ వచ్చేసి మామూలుగా ఫ్రీజ్ ఉంటుంది అనమాట. సో బాడీ కూడా చెడిపోకుండా ఒక రోజు రెండు రోజులు అయినా కూడా మనకి భద్రంగా ఉంటుంది అనమాట బాడీ. సో ఇది వేద్దాము. ఇది మెయిన్ నాకు నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మామూలు ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఉన్నాయి కింద. ఇంత స్పేస్ బాగుంది, అంటే యూటిలైజేషన్ బాగుంది. ఓకే, సో చూడచ్చు ఇది ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇది ఫారెన్లో ఎక్కువ చూస్తారు మీరు, అంటే ఎమర్జెన్సీ కావచ్చు లేదంటే అంబులెన్స్ కావచ్చు. సో గైస్, ఇక్కడ స్కానర్ ఉంది కదా, స్కాన్ టు విజిట్ వెబ్సైట్ అని. సో మొత్తం కూడా మీరు చూడొచ్చు అనమాట, రెడ్ అంబులెన్సెస్ అని చెప్పేసి మొత్తం అంతా కనిపిస్తుంది, వాళ్ళ వెబ్సైట్ అంతా కనిపిస్తుంది. అండ్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయనేది కూడా మీరు ఫుల్గా తెలుసుకుంటారు. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో 3000 పైగా ఉన్నాయన్నమాట ఈ అంబులెన్సెస్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏ అంబులెన్సులు కూడా ఉన్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. చూడొచ్చు ఇండియాస్ ఫాస్టెస్ట్ అంబులెన్స్ అని రాశారు. అండ్ సో ఇది చూడండి లోపల ఎలా ఉంది అనేది, కూర్చోడానికి బాగా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఒక చిన్న హాస్పిటల్ ఇక్కడ ఉందనిపిస్తుంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో దీని గురించి నేను నైట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అన్న మాటల్లో విందాం, అన్న వచ్చిన తర్వాత కొన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఆ బ్రదర్ మాటల్లో వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకున్నాం. సో హాయ్ బ్రదర్. హాయ్, హాయ్ శివ, గుడ్ నేమ్ ప్లీజ్. త్రీనాథ్. త్రీనాథ్, నైస్ నేమ్ బ్రో. సో ఇప్పుడు వచ్చేసి చెప్తారా మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి కావచ్చు, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ గురించి కావచ్చు. సో చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ ఏసీ వేసారు, చాలా చల్లగా అయితే వస్తుంది. ఓకే, సో రెడ్ అంబులెన్స్ అనేది మనం ఒకటి ఏమంటే ఇక్కడ ప్రస్తుతం మనం మెడికల్ గ్రేడ్ సర్వీసెస్ మనం ఇస్తాం. మెడికల్ గ్రేడ్ సర్వీస్ ఎట్లా అంటే ఇప్పుడు మా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో పైలట్, సో ఏది కానీ వీళ్ళు ఫస్ట్ థింగ్ మేము యూజ్ చేస్తామంటే వీళ్ళు దే హ్యావ్ టు వెరీ హైజీన్. సో వాళ్ళు మెయిన్ హైజీన్ గా ఉండాలి, వెహికల్ ని హైజీన్ గా మెయింటైన్ చేయాలి. ఈవెన్ దే వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు కానీ స్మోక్ కానీ డ్రింక్ కానీ ఏది ఇచ్చారు, మెయిన్ ఫస్ట్ థింగ్. దట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ విచ్ ద కంపెనీ హాస్ గివెన్ దెమ్. డ్యూటీలో ఉన్నారంటే సో దే హ్యావ్ టు బి అండ్ డ్రైవర్ దగ్గర, వెహికల్ దగ్గర ఉండాలి. సో ఈవెన్ మనం ఏదైనా పేషెంట్ పికప్ ఉందంటే సో దే విల్ రిమూవ్ ఇన్. సో మేము వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ 500 సిటీస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. సో 500 సిటీస్ నుంచి మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాం.
సో అండ్ మనము పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా టై అప్ అండి. సో మనం ఎట్లా అంటే, సో పెద్ద పెద్ద హాస్పిటల్ లైక్ సక్రా వరల్డ్ హాస్పిటల్ బెంగళూరు అయితే, సెయింట్ ఫిలో, స్పర్శ్, అపోలో, ఎన్హెచ్ ఫోర్టీస్, ఎన్హెచ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మనం డెడికేట్ చేస్తాం. సో మనం అంతా సెంట్రల్ టై అప్ ఉంటది అన్నమాట. సో మనం వాళ్ళకి డెడికేటెడ్ గా వేకేస్తాం. సో మనం ఎప్పుడైతే అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటే ద స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి. సో మన ఎలా అంటే సమ్ ఐసీయూ సెటప్స్ ఉంటది అన్నమాట. ఓన్లీ ఎక్విప్మెంట్ ఉంటేనే కాదు, సో దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ కూడా ఇవ్వాలి అన్నమాట దాంతో పాటు. సో ఇఫ్ ఒక్కొక్కసారి మాస్క్ తో మనం ఒకవేళ వెంటిలేటర్ మాస్క్ పెట్టినా కూడా పేషెంట్ కి కరెక్ట్ గా అందదు అనమాట. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే లాగ్నోస్కోపీ అని ఉంటుంది, లాగ్నోస్కోపీ అని ఉంటది అనమాట. సో మన మన ఎంటీస్ ఎవరైతే ఉంటారో, యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, సో మన వెహికల్ లో ఒక ఎంటీ కూడా ఉంటాడు. సో వాళ్ళంతా ఏసీఎల్ఎస్ అప్రూవ్ అనమాట, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ తీసుకుని దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్ గా అయితే ఉంటారు అనమాట. సో మనం లైక్ లోకల్ ఏదో బిఎస్సీ చేసిన వాళ్ళని మనం ఎక్కడ పెట్టాం. సో అతని ఏ సిచ్యువేషన్ అయినా, ఏ కండిషన్ అయినా పేషెంట్ ని మనం ఏ స్టాండర్డ్స్ గా చేయడానికి మనం ఈ విల్ బి ఆల్ రైట్ ద పర్సన్. పైలట్ కూడా పైలట్ ఓన్లీ సిపిఆర్ చేశాడు, బికాస్ ఎందుకంటే మన బేసికల్ లైక్ మన బిఎల్ఎస్ అంటే ఎవరైనా అంబులెన్స్ లేకున్నట్టు పేషెంట్ కి ఓవర్ గా థింక్ చేసేది అలా అన్నప్పుడు, సో పేషెంట్ మే సఫికేషన్ అయినప్పుడు ఒక్కొక్కసారి అలా కార్డియాక్ అటాక్స్ అవుతుందన్నమాట. అరే నన్ను ఏమో అయిపోతానేమో అనే ఒక బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు, టెన్షన్స్ ఎక్కువ తీసుకున్నట్టు ఏమవుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో మన కార్డియాక్ అరెస్ట్ మెయిన్ అంటే బ్లడ్ ప్రెషర్ వల్లనే ఉంటుంది. సో అది మనం డ్రైవర్స్ మనకు సిపిఆర్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. గెటింగ్ ఇన్ టు దట్, సో వీళ్ళ ట్రైనింగ్స్ ఉంటది అనమాట. ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి ట్రైనింగ్స్ ఉంటది అనమాట. తర్వాత మనం ఎటువంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి ఎలా ఉంటుందో తెలియదు కానీ, సో డ్రైవర్స్ ఆల్సో బి రెడీ ఫర్ ద సిపిఆర్, వాళ్ళు రెడీ చేయడానికి సిపిఆర్స్ ఉంటారు. సో నెక్స్ట్ మనం ఇక్కడికి రావడానికి ఈ హాస్పిటల్ లో వై విఆర్ అంబులెన్స్ అంటే ఇప్పుడు మీరు చూసిండ్రు నార్మల్ ప్రైవేట్ బికాస్ ఆఫ్ ఇట్స్ నాన్ గ్రేడ్ మెడికల్ అంబులెన్సెస్ ఉన్నాయి. సో అదే ఎన్ఏబిఎస్ కానీ మన కొన్ని కొన్ని నార్మ్స్ ప్రకారం, సో దే హాస్ టు యూజ్ ద సర్టెన్ డెడికేషన్ వెహికల్ సర్టెన్ స్పేస్ టు రోమ్ అంటే సర్టెన్ పేసెస్ ఉంటది అనమాట, సర్టెన్ మాక్సిమం లెన్స్ అన్ని ఉంటాయి అనమాట. సో అలా మనం మెయింటైన్ చేయాలి రూల్స్ ప్రకారం. సో బట్ ఇట్స్ ఇండియా, మనం చేయలేము. సో వీ హావ్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్, వెహికల్స్ కూడా మంచి ట్రిప్ ఉండాలి. సో ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే మన వెహికల్స్ అన్ని రెడీలీ ఫిట్. సో మనం ఒక వెహికల్ ఏదైనా తీసుకున్నాం అంటే మనం 3 ఇయర్స్ యూజ్ చేస్తాం మ్యానుఫాక్చరింగ్ తర్వాత, ఓన్లీ 3 ఇయర్స్. సో ఫిట్నెస్ బట్టి మనం వెహికల్ ఇప్పుడు ఇది 3 ఇయర్స్ వాడాం మనము. సో విఆర్ అంటే మాకు తెలుస్తుంది అంటే అప్గ్రేడ్ కదా బ్రో, మాకు టెస్టెస్ ఉంటాయి వెహికల్ కి. సో ఎవరైతే 3 ఇయర్స్ అయిన తర్వాత వెహికల్ ఏం చేస్తుందంటే ఈ వెహికల్ ఇన్ని సెకండ్స్ కి ఇంత పికప్ తీసుకుంటుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. సో ఇంజన్ పవర్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేస్తాం. సో ఫిట్టింగ్ టెస్టెస్ ఉంటే దాని తర్వాతనే మనం వెహికల్ ని ఫిక్స్, బికాస్ దెరీ అంటే ఊకనే వెహికల్ వచ్చింది తీసుకున్నాం పంపించినాం అనేది ఉండదు బ్రో.